పార్టీ రెడీ అయిపోతుంది చంద్రబాబు గారి మార్క్ పాలిటిక్స్ కూడా రెడీ అయిపోతున్నాయి అంటే వాస్తవానికి గతంలో ఏదైతే జరిగిందో చాలా వరకు నియోజకవర్గాల్లో మార్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో పోటీ చేయించడం ఎక్కడో విశాఖలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేయించడం అప్పుడు అతిపెద్ద ప్రమాదానికి కారణమైంది తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకొని అనేది ఇప్పటికీ కూడా విశ్లేషకులు చెప్పే మాట అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ చంద్రబాబు గారు తన మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎవరెవరిని పార్టీలో ఉంచాలి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అనే దాని మీద ఆయన ఒక సూచన అయితే చేసేసారు ఆల్రెడీ ఒక లీక్ అయితే చేసేశారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈసారి సీట్ల కేటాయింపులో సీనియర్లకి ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఆయన మాట్లాడితే స్పష్టంగా అర్థమవుతుంది పూర్తిగా యువతను రంగంలోకి దింపాలి అనేది అయితే తెలుగుదేశం పార్టీలో మహామహా ఉద్దండలే ఉన్నారు రాజకీయ సీనియర్లు ఉన్నారు ఎందుకంటే కళా వెంకటరావు గారి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే చాలామందే ఉన్నారు అందులో కూడా సీనియర్లు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన వాళ్ళు స్థానికంగా బాగా పట్టున్నవాళ్ళు కాకపోతే చంద్రబాబు గారు ఇప్పుడు సీనియర్లు పూర్తిగా పక్కన పెట్టి యువతను దించాలి అనేది అయితే ఇందులో కూడా ఇంకో కండిషన్ ఉంది యువత అంటే వారసులకి పెద్దగా అవకాశం ఇవ్వరు అక్కడక్కడ ఒకటి రెండు మూడు చోట్ల అవకాశాలు ఇచ్చిన మొత్తం వారసులను అయితే దింపే అవకాశం లేదు యువ రక్తాన్ని ప్రోత్సహించ అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పారంట అయితే ఏదో పార్టీ కార్యాలయం చుట్టూ సరదాగా తిరిగే వాళ్ళకంటే ఓట్లు సేకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యువతిని గ్యాదర్ చేసే పనిలో పడిందంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీం అటువంటి వాళ్ళకే నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సీట్లు కేటాయిస్తామని ఒక రకంగా ఇది సీనియర్ల గొంతులో ఎలక్కై పడ్డట్టే ఉద్దండులందరికీ కూడా చంద్రబాబు గారు అవకాశం ఇస్తారు ఈసారి అని భావిస్తున్న టైంలో వాళ్ళందరినీ పక్కన పెట్టబోతున్నారు అనే ప్రచారం చేస్తుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత పెరుగుతోంది అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆలోచిస్తున్న టైంలో ఇప్పటి వరకు అధికారంలోకి వస్తే తమకు అవకాశం వస్తుందని భావిస్తున్న సీనియర్లకు ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి ఒకవేళ అదే గనక జరిగితే చంద్రబాబు గారి మార్క్ రాజకీయం ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం